హలో గైస్ వెల్కమ్ బ్యాక్. నేనేమి అబి. ఈ వీడియోలో మనం ఏం చూడుతుంటే టాప్ ఫైవ్ ఇండియన్ ఆల్రౌండర్స్, యంగ్ ఆల్రౌండర్స్, వీళ్ళు వచ్చి బౌలింగ్ వేయగలుగుతారు, బ్యాటింగ్ ఆడగలుగుతారు, డీసెంట్గా పర్ఫామ్ చేయగలుగుతారని. ఇలాంటి ప్లేయర్స్ని కొంటే ఒక 5 to 6 ఇయర్స్ దాకా ఈ ప్లేయర్స్ నుంచి ఒకే టీంలో ఆడిపోవచ్చు. అలాంటి ప్లేయర్స్ వీళ్ళు ఎస్ఆర్హెచ్ వచ్చి ఇలాంటి ప్లేయర్స్ని కొంటే బాగుంటుందని ఈ వీడియో ఓకేనా టార్గెట్ చేసిందని. ఫస్ట్ ప్లేయర్ విజయశంకర్. విజయశంకర్ వచ్చి డీసెంట్గా బౌలింగ్ బాగా వేయగలుగుతారు, బ్యాటింగ్ బాగా ఆడగలుగుతాడు, అది కాకుండా లైక్ ఒక ఫీల్డింగ్ బాగా చేయగలుగుతాడు. ఓకేనా, ఇతను వచ్చి డీసెంట్గా ఆడగలుగుతాడు ప్రతి ఒక్క దాన్ని, బ్యాటింగ్ బౌలింగ్ అది కూడా ఫీల్డింగ్. ఇతను వచ్చి ఫార్మర్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్. ఎస్ఆర్హెచ్ వచ్చి మళ్ళీ ఒక విజయశంకర్ లాంటి ఒక ప్లేయర్ని కొనాలని చూస్తుంది. ఎందుకంటే అతను వచ్చి ఇండియా టీంకి డెబ్యూ అయిపోయినాడు, ఇండియా టీంలో మళ్ళీ తమిళనాడు టీంకి బాగా ఆడుతున్నాడు, అది కూడా ఇప్పుడు ఇండియా టీంలో అతను కనిపించలేదు. బట్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ విజయశంకర్ని ఏ టీంగా ఉంటుందో మనం వెయిట్ చేసి చూడాలి, రేపు దాకా వెయిట్ చేయాలి. నెక్స్ట్ ప్లేయర్ ఎవరంటే రాహుల్ తివాటియా. రాహుల్ తివాటియా అంటేనే ఆ సిక్సర్లే గుర్తొస్తుంది, 6 balls 5 sixes. ఇతను వచ్చి ఒక పంజాబ్ టీంతో, దట్ మీన్స్ రాహుల్ తివాటియా మ్యాచ్ ఓడిపోయే మ్యాచ్ని వచ్చి ఇతను గెలిపించిన వెంటనే ట్రెండ్ అయిపోయాడు. ఇతను వచ్చి ఎంత పెద్ద ట్రెండ్ అయిపోయాడంటే అంత ట్రెండ్ అయిపోతాడు. ఒక బ్యాటింగు ఒక డీసెంట్గా ఆడగలుగుతాడు, బౌలర్, ఒక లెగ్ స్పిన్నర్, వన్ ఆఫ్ ద వికెట్ టేకర్. ఇతను వచ్చి వికెట్ ఈజీగా తీయగలుగుతాడు. ఇంతకు ముందు ఆర్ఆర్ టీమ్కి ఆడుతున్నాడు, రాజస్థాన్ రాయల్స్కి. ఈ మేబీ ఇప్పుడు ఒకవేళ ఎస్ఆర్హెచ్ వచ్చి ట్రై చేయొచ్చు, ఎందుకంటే బాగా ఒక మంచి ప్లేయర్, స్పిన్నర్, అది కాకుండా డీసెంట్గా బ్యాటింగ్ ఆడగలుగుతాడు. ఓకే, నెక్స్ట్ ప్లేయర్ ఎవరంటే శివం దుబే. శివం దుబే గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, లైక్ ఒక విజయశంకర్ ఎలానో అలానే శివం దుబే, బట్ హిస్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. శివం దుబే వచ్చి ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఇది ఒక అడ్వాంటేజ్. ఓకేనా, మిడిల్ ఆర్డర్ హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్, అది కాకుండా డీసెంట్గా బౌలింగ్ వేయగలుగుతాడు, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటింగ్ డొమెస్టిక్ పర్ఫార్మ్ డొమెస్టిక్లో మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటింగ్ బౌలింగ్ అన్ని చేస్తున్నాడు, బట్ ఇండియా టీమ్కి డెబ్యూ అయిపోయిన ప్లేయర్ ఇతను కదా. ఓకే, నెక్స్ట్ ప్లేయర్ ఎవరంటే అనుకుల్ రాయ్. అతను ఫోటో చూసినప్పుడు మీకు అర్థం ఏంటది, ఇతను వచ్చి ఒక ముంబై ఇండియన్స్ ప్లేయర్, అప్పుడప్పుడు ఫీల్డింగ్లో వస్తాడు, ఫీల్డింగ్ బాగా చేస్తాడు. అతను వచ్చి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డర్ అని అవార్డు కూడా తీసుకెళ్తాడు ప్రతి ఇయర్ ఐపీఎల్లో. ఇతను ఎవరంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఒక ఆల్రౌండర్ అని, ఒక కుణాల్ పాండ్యాలనో అలాంటి ప్లేయర్ ఇతను. ఓకేనా, ఇతను వచ్చి ఎందుకు ఆడిపోలేదంటే ముంబై ఇండియన్స్ వచ్చి అనుకూల్ రాయ్ని ఆడిపోలేదని చాలామంది డౌట్స్ ఉండొచ్చు. ఎందుకంటే లైక్ ఒక కుణాల్ పాండ్యా లాగానే బౌలింగ్ అండి బ్యాటింగ్ అతను ఇతను ఆడగలుగుతాడు, దానివల్ల ఆ కుణాల్ పాండ్యాకి రీప్లేస్మెంట్గానే అనుకూల్ రాయ్ని పెట్టుకున్నా. 3 ఇయర్స్గా వచ్చి అనుకూల్ రాయ్ వచ్చి ముంబై ఇండియన్స్ ఆడుతున్నాడని ప్లేయర్, సబ్స్టిట్యూషన్కి ఫీల్డింగ్ వస్తాడు అప్పుడప్పుడు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ప్లేయర్ ఎవరంటే వాషింగ్టన్ సుందర్. వాషి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ స్పిన్నర్ ప్లస్ వికెట్ టేకర్, అది కాకుండా వన్ బ్యాటింగ్ బాగా ఆడగలుగుతాడు. డీసెంట్ వీళ్ళందరూ డీసెంట్గా ఆడే ప్లేయర్స్ అండి, బ్యాటింగ్ బాగా ఆడగలుగుతారు ప్లస్ వచ్చి బౌలింగ్ బాగా వేయగలుగుతారు. ఓకేనా, వాషింగ్టన్ సుందర్ వచ్చి ఇండియన్ ప్లేయర్, ఇప్పుడు ఇండియా టీం కోసం బాగా పర్ఫామ్ చేసే ప్లేయర్, పోయిన ఇయర్ ఆర్సీబీ టీం కోసం ఆడిన ప్లేయర్. వాషింగ్టన్ సుందర్ వచ్చి అఫ్కోర్స్ ఎస్ఆర్హెచ్ కొంటే మాత్రం బెస్ట్ మూవ్, ఎందుకంటే వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఇండియన్ క్యాంపెయిన్. ఓకేనా, అది కాకుండా ఆఫ్ స్పిన్ వేయగలుగుతాడు, వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది. ఓకేనా, బట్ ఆర్సీబీ వచ్చి ఈజీగా వదిలేదు వాషింగ్టన్ సుందర్ని, మళ్ళక బ్యాకప్ చేయాలని చూస్తుంది. ఓకే, ఈ ఇన్ని ప్లేయర్స్ చెప్పాను, ఫస్ట్ ప్లేయర్ వచ్చి విజయశంకర్ గాంధీ. ఈ ప్లేయర్స్లో ఏ ప్లేయర్స్ని వచ్చి మన ఎస్ఆర్హెచ్ కొంటది లేదో కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చింటే లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి. పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కావాలంటే కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ దాని గురించి చేస్తాను. టాటా సీ యూ గైస్. వీడియో నచ్చింటే లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి. అప్పుడే నేసే వీడియోస్ ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది.